తెలంగాణలో బిజీ బిజీగా రాష్ట్రపతి కాసేపట్లో భద్రాచలం రామప్ప ఆలయాల సందర్శన తుని సీటు నీదా నాదా టీడీపీలో యనమల సోదరుల మధ్య ముదిరిపోయిన పంచాయతీ మదురై ఎయిర్‌పోర్ట్‌లో కరోనా కలకలం చైనా నుంచి వచ్చిన ఇద్దరికి పాజిటివ్ జమ్మూ ఎన్‌కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతం పంజాబ్ పఠాన్‌కోట్ లో భద్రత పెంపు అమెరికాలో మంచు తుఫానుకు ముగ్గురు తెలుగువారు బలి దంపతులను రక్షించడానికని వెళ్లి మృతి చెందిన గోకుల్ తెలంగాణలో పదో విడత రైతు బంధు నిధులు విడుదల యాసంగి సీజన్ లో 70.54 లక్షల మందికి లబ్ధి పంచాయతీ నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు జరపండి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కు బండి సంజయ్ లేఖ కాసేపట్లో ప్రధానితో సీఎం జగన్ భేటీ విభజన హామీలపైనే ప్రధానంగా చర్చించే అవకాశం రోహిత్ రెడ్డి పిటిషన్ కాసేపట్లో హైకోర్టులో విచారణ ముగిసిన నందకుమార్ ఈడీ విచారణ ఇవాళ సీల్డ్ కవర్ లో కోర్టుకు స్టేట్మెంట్ సమర్పణ మానుకోట బాగుండాలని ఎమ్మెల్యే సాహసం ఎర్రటి నిప్పులపై నడిచిన శంకర్ నాయక్ అనంతపురం అక్రమ ఆయుధాల కేసులో దర్యాప్తు నిందితుల్ని 14 రోజుల కస్టడీకి కోరబోతున్న పోలీసులు మూగ యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం సిద్దిపేట జిల్లాలో పోలీసులకు బాధితురాలి పేరెంట్స్ ఫిర్యాదు దర్యాప్తు సంస్థలు విఫలమయ్యాయని ఆరోపణ సుప్రీంకోర్టుకు వెళతామంటున్న ఆయిషా మీరా పేరెంట్స్ యాజమాన్యం టీఎస్ఆర్టీసీ సంయుక్త ప్రాజెక్ట్ భూగర్భ గనుల్ని వీక్షణకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్ మంచిర్యాల ఆసుపత్రిలో శిశు మార్పిడి కలకలం డిఎన్ఏ పరీక్ష అనంతరమే అప్పగిస్తామంటున్న పోలీసులు వాయిదాల పద్ధతిలో డబ్బులు చెల్లిస్తే ఫ్లాట్ ఇస్తామని చీటింగ్ కృష్ణా జిల్లాలో సిఐటియుని ఆశ్రయించిన బాధితులు హైదరాబాద్ లో బాలిక దృశ్యం కవాడిగూడలో పేరెంట్స్ ఆందోళన చింత చెట్టుకు ఏరులై పారుతున్న కళ్ళు జనగామ జిల్లాలో చూడ్డానికి తరలి వస్తున్న జనం మహారాష్ట్రలో అగ్ని ప్రమాదం ముంబైలోని కుర్లాలో భారీగా ఆస్తి నష్టం వణికిస్తున్న చలిగాలులు ఢిల్లీ పంజాబ్ హర్యానాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ప్రజా సమస్యలపై ఏథెన్స్ ని ముట్టడించడానికి యత్నం గ్రీస్ లో హింసాత్మకంగా మారిన విపక్షాల ఆందోళన బొలీవియాలో టోర్నడో బీభత్సం భీకరమైన గాలులకు ఇళ్లు ధ్వంసం